नारा लोकेश जूम मीटिंग सीरियस का सागुतोंदी टेंथ फेल विद्यार्थुलकु भरोसा इस्तुन्नारु टीडीपी जातीय प्रधान कार्यदर्शी इंतलो अंता शॉक अय्यारु जूम तेर मीदकी वैसीपी नेतलु एंटर अय्यारु एकंगा लोकेश नु पलकरिंचडानिकी प्रयत्निंचारु ई हठात्तु परिणामंलो कंगु तिन्नारु लोकेश वेंटने लाइन नु कट चेसेसारु वैसीपी नेतलु चेसिन ई पनिपै टीडीपी नेतलु सीरियस गा रियाक्ट अवुतुन्नारु इदें पद्धति अंटू निलदीस्तुन्नारु తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదవ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జూమ్ మీటింగ్ లో ఉన్నట్టుండి వైసీపీ నేతలు కనిపించారు. ఒక్కో విద్యార్థికి మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఉండగా ఈ జూమ్ మీటింగ్ లో పదవ తరగతి పిల్లలు హాజరు కాగా వల్లభనేని వంశీ ఆఫీసులోని ల్యాప్టాప్ నుంచి ఓ విద్యార్థి హాజరవగా ఆయనతో పాటు స్క్రీన్ పై వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. మరో వైసీపీ నేత కొడాలి నాని దేవేందర్ రెడ్డి కూడా కనిపించారు. దేవేందర్ రెడ్డి నారా లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా వెంటనే టీడీపీ లైవ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఆ మీటింగ్ ను కట్ చేశారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఎందుకు ఇలా చాటుమాటు వ్యవహారాలు చేస్తున్నారని డైరెక్ట్ గా వస్తే మాట్లాడతానని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఎక్కువ మంది పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఒక్క మార్కు తేడాతో ఫెయిల్ అయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇదంతా ప్రభుత్వ అసమర్థతే కారణంగా జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చేతగాని తనంతోనే ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షల్లో అతి తక్కువ శాతం మంది పాస్ అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. వారి సమస్యలు వింటూ అన్ని విధాలా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడి మానసిక ఒత్తిడికి గురి కావద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఫెయిల్ అయినా తక్కువ మార్కులు వచ్చినా విద్యార్థుల తరపున ప్రభుత్వంతో తాను పోరాడతానని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అయితే ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్ కు హాజరు కావడంతో లోకేష్ సైతం విస్మయానికి గురయ్యారు. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన చంద్రబాబు నాయుడు లోకేష్లపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్కు జై కొట్టిన వంశీ గన్నవరంలో సీఎం జగన్ నిర్వహించిన సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. అయితే ఆయన గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలను పక్కనబెట్టి సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీ నేతలందరినీ కలుపుకు వెళ్లాలని అధినేత జగన్ సూచించారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలను తిట్టిన ఆయన విజయవంతం కావడంతో ఒక్కసారిగా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాను తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ తిట్టలేదని, కేవలం లోకేష్ విధానాలు మాత్రమే ప్రశ్నించానన్నారు. అంతటితో ఆగకుండా అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గొప్పదని కితాబిచ్చారు.